ఇక ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. నేడు మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి వర్ధంతి. ఢిల్లీలో అటల్ స్మారకం వద్ద రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు ప్రముఖుల నివాళులు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో రెండో విడత నాడు నేడు పనులను ప్రారంభించిన ముఖ్యమంత్రి, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామన్న జగన్. తిరుపతిలో పర్యటిస్తున్న లోక్సభ స్పీకర్, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న ఓం బిర్లా. రాష్ట్రంలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు, 46,962 నమూనాల పరీక్ష, 909 కేసులు నమోదు, 13 మంది మృతి. లాభాల బాటను కొనసాగించిన స్టాక్ మార్కెట్లు, ఇంట్రాడేలో జీవితకాల గరిష్టాలను నమోదు చేసిన దేశీయ సూచీలు, 145 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్, 33 పాయింట్లు లాభపడిన నిఫ్టీ.